Hi viewers, welcome to our channel. Prastham manto paatu senior journalist Damu Bala Sarnar vartho maatladam. Namaskaram. Namaskaram. Sir, Chandra Babu Naidu garni 14 rojula remand vidinchina tarvata Lokesh garu tana social media lo oka emotional post pettaru. Na raktam marugutundi ika yuddhame antu modalu petti inkenno vishayalu ani cheppukuntu vacharu. So dani gurinchi cheppandi sir. Yeah, మామూలుగా ఈ అరెస్ట్ తెలిసినప్పటి నుంచి కూడా లోకేష్ అక్కడ పాదయాత్ర కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంటర్ అయింది. నిజానికి ఫ్రైడే ఇది తెలియగానే ఆయన మార్నింగ్ సాటర్డే మార్నింగ్ నుంచి రావడానికి ట్రై చేయడం, ఆయన ఆపేస్తే ఆయన అక్కడే కూర్చొని నిరసన తెలియజేశారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగే చూసాం మనం. అప్పటి నుంచి కూడా బాధపడుతున్నారు. ఈవెన్ భువనేశ్వర్ కూడా నిన్న ఆమె కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు గారికి 73 ఏళ్ల వయసు, ఆయన వెళ్ళి జైల్లో కూర్చోవడం అంటే ఆ ఫ్యామిలీకి చాలా కష్టంగానే ఉంటుంది. ఆ రకంగా లోకేష్ ఏకైక కొడుకు, ఇప్పటి వరకు ఊహించి కూడా ఉండడు లోకేష్. ఎవరు కూడా చంద్రబాబు జైలుకి వెళ్తాడని ఎవరు ఊహించలేదు. నా బెయిల్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అటువంటి సమయంలో జైలుకి వెళ్ళేసరికి ఒక ఉద్వేగానికి లోనైనట్టు కనబడుతుంది. అందుకని ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశారు. అదేంటంటే, బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిచిన కళ్ళతో ఈరోజు ఇది రాస్తున్నా. మా నాన్న నిరంతరం ప్రజల అభ్యున్నత కోసం శక్తి దారబోశాడు. లక్షలాది ప్రజల జీవితాల్ని మార్చారు. ఆయనకి ఎప్పుడూ విశ్రాంతి రోజు అనేది లేదు. ప్రతిరోజు ఆయనకు పనిదనమే. ఆయన హుందాతో, నిజాయితీతో రాజకీయాలు చేశాడు. ఆయన నుంచి సేవ పొందిన వారి ప్రేమ కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, వాళ్ళు చూపించిన దానికి ఆయన దాని నుంచే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పిరేషన్ నుంచి ఆయనకి ఎంతో ఆనందం వచ్చేది. అది చిన్నపిల్లల ఆనందంతో దాన్ని పోల్చవచ్చు. నాకు కూడా ప్రేరణ మా నాన్నగారే. అందుకని నేను అమెరికాలో ఒక మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని, నాన్నగారిలాగా నేను కూడా పనిచేద్దాం ప్రజల కోసం అనేసి ఇక్కడికి వచ్చాను. కానీ ఆయనకి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆయన దేశ ప్రజల కోసం ఆయన చేసిన సేవకి ఇది ప్రతిఫలమా? ఇటువంటి ఒక ప్రతీకార రాజకీయాలు ఉండడం కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్పారు. అయితే ఇదొక ద్రోహ దినం, అంటే బిట్రేయల్గా ఫీల్ అవుతున్నాను, ఒక ద్రోహం జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అనేది ఆయన చెప్పారు. అదే అయితే మా నాన్న పోరాట యోధుడు. ఆ పోరాట యోధ నుంచి నేను కూడా ఇన్స్పైర్ అవుతా. నేను కూడా వెనక్కి తిరిగేది లేదు. ఇక యుద్ధమే. ఈ యుద్ధంలో నాకు మీరందరూ అండగా ఉండమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాతో చేరండి యుద్ధంలో అనేది పిలిపించాడు. నిజానికి చాలా మెచ్యూరిటీగా చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా జగన్ని సైకో అని ఇంకోటి తిట్టలేదు. ఒక ఆవేదన ఎక్స్ప్రెస్ చేశాడు. అట్ దట్ సేమ్ టైం వాళ్ళ నాన్న కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాడు. దాని తర్వాత తాను కానీ వాళ్ళ నాన్నగారు కానీ దీని నుంచి బౌడౌన్ అవ్వం. ఎందుకంటే జగన్ ఉద్దేశం ఏంటి? ఇలాంటి అరెస్ట్ చేయడం ద్వారా ఆయన ఏం సాధించదలుచుకున్నారు? కక్ష అనేది పక్కన పెడితే ఆయనకు ఉపయోగం ఏంటి? ఎప్పుడైనా పొలిటీషియన్స్ ఓన్లీ కక్షనే చూడరు. వాళ్ళు భవిష్యత్తులో ప్రయోజనం కూడా ఆశిస్తారు. ఒక పని చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ తనకి హెల్ప్ అవుతాయా, తనకి వ్యతిరేకంగా మారుతాయి అనేది కూడా జగన్ స్థాయి వ్యక్తులు ఆలోచించకుండా చేయరు. కాబట్టి వాళ్ళు ఆయన ఆలోచించే ఉంటారు. ఓన్లీ కక్ష తీర్చుకోవడమే అతని ఉద్దేశం అని నేను అనుకోవట్లేదు. సో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే, తెలుగుదేశంలో ఇప్పటికి కూడా అవునన్నా కాదన్నా చంద్రబాబు గారే సుప్రీం నాయకుడు. ఆయన వేసే ఎత్తులు కానీ, స్ట్రాటజీస్ కానీ, వ్యూహాలు కానీ ఇంకెవరో కూడా వేసే పరిస్థితిలో లేరు. రెండోది, ఆయనకున్న దేశవ్యాప్తంగా ఆయనకున్న సర్కిల్ కానీ, వ్యక్తిగతంగా ఆయనకి ఉన్న పరిచయాలు కానీ ఇంకెవరికి కూడా తెలుగుదేశంలో ఆ స్థాయిలో లేవు. కాబట్టి అటువంటి ఆయన్ని కానీ బంధించేస్తే తెలుగుదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోతే, తెలుగుదేశంలో మొరేల్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, వాళ్ళ ఉత్సాహం కానీ దెబ్బతింటుంది. దాని నుంచి కోలుకొని వాళ్ళందరినీ యునైట్ చేయగలిగిన నాయకత్వం లోకేష్కి ఇప్పటికిప్పుడు లేదు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు చేయలేరు ఆ పని. కాబట్టి తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయొచ్చు అనేది జగన్ వ్యూహంగా ఉంది. మేబీ దీనికి మోడీ అండ్ అమిత్ షాలు కూడా ఆశీర్వాదం ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం కూడా ప్రతి రాష్ట్రంలో తాము రావాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీని నిర్మూలించి ఆ పార్టీ ప్లేస్లోకి రావాలనేది వాళ్ళ స్ట్రాటజీగా అనేక రాష్ట్రాలు వాళ్ళు అప్లై చేసుకుంటూ వస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ జీరో ఉంది, ప్రజల నుంచి ఏమి లేదు వాళ్ళకి. ఇటువంటి కండిషన్లో అక్కడ కొద్దిగా కొంతకాలం పట్టినా అక్కడ తాము మళ్ళీ ఒక ప్లేస్ సంపాదించుకోవాలంటే తెలుగుదేశాన్నిగా నిర్వీర్యం చేయగలిగితే మనం ఆ ఎంటర్ అవ్వచ్చు. తర్వాత జగన్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే జగన్కి కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా జగన్ని లోపల పెట్టడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. ముందు వాళ్ళకంటూ ఒక గ్రౌండ్లో వాళ్ళు నిలబడాలి అనేది ఆ వ్యూహం. ఆ వ్యూహానికి జగన్కి సపోర్ట్ చేస్తుంది. జగన్కి కూడా ఇది తెలుసు, ఇప్పుడు నాకు ఇది దొరుకుతుంది, మళ్ళీ భవిష్యత్తులో ఏం చేయాలో మనం చూద్దాంలే, భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు సెంట్రల్ లెవెల్లో వస్తారా రాదు తెలీదు, అప్పుడు చూద్దామనేది జగన్ ప్లాన్ ఉంటుంది. ఈ లోపల కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి రావచ్చు, అప్పుడు మళ్ళీ మారచ్చు. రెండోది మోడీ అమిత్ షాలకు కూడా ఏజ్ అవుతుంది, ఇవన్నీ జగన్ ఆలోచిస్తాడు. కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళు. సో ఏదేమైనా ఈ చంద్రబాబు గారిని బంధించితే, జైల్లో పెడితే తెలుగుదేశం శ్రేణులు నిర్వీర్యం అవుతాయనేది జగన్ వ్యూహం. ఇప్పుడు ఈ ట్వీట్ అయితే చాలా బాగుంది లోకేష్ది, కానీ ఇది సరిపోదు. లోకేష్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు అతని నాయకత్వం లక్షణాలు బయటికి రావాలి. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లోనే నాయకులు ఎప్పుడైనా డెవలప్ అవుతారు, మామూలు సిచ్యువేషన్ కంటే కూడా. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ప్రజలు నీ నాయకత్వాన్ని గుర్తిస్తారు. జగన్ కూడా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అతను బేలగా ఉండిపోయి సైలెంట్ అయిపోయింటే అతను నాయకుడు అయ్యి ఉండేవాడు కాదు. 16 నెలలు జైల్లో పెట్టినా కాంప్రమైజ్ కాకుండా సోనియా గాంధీని ఎదిరించాడు అన్న ఒక ఇమేజ్ వెళ్ళింది కాబట్టి జనంలో జగన్కి ఆ ఇది వచ్చింది, గుర్తింపు వచ్చింది. వీడు మొనగాడరా, వీడు సోనియా గాంధీని ఎదిరించాడు, 16 నెలలు జైలుకి పోవడానికి సిద్ధమయ్యాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు లోకేష్ మీద ఉన్న కర్తవ్యం కూడా ఏంటంటే, మా నాన్న జైల్లో ఉన్నా మేము అధైర్యపడు, నేనున్నాను, నేను నిలబడతాను, కేడర్కి అండగా ఉంటాను అన్న నాయకత్వం వహిస్తాను అన్న స్థాయిలో అతను ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటివరకు ఎంత లేదన్నా ఒక తండ్రి చాటు బిడ్డగా మాత్రమే లోకేష్ ఉంటున్నాడు. ఈ పాదయాత్రలో కొంతవరకు అతను ఇండిపెండెంట్గా మాట్లాడడం, ఇండిపెండెంట్గా డీల్ చేయడం, ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా ఏంటంటే డెసిషన్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్ నాయకుడికి. స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి, కొన్నిసార్లు చాలా మెటికులస్గా ఆలోచించి కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయని ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఇలాంటి అనేక రకాలైన డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక లీడర్. సో ఇప్పుడు లోకేష్ ఆ డెసిషన్ మేకింగ్, ఇంతకుముందు అంటే చంద్రబాబే మేజర్ డెసిషన్స్ తీసుకునేవాడు, ఇప్పుడు లోకేష్ తీసుకోవాల్సి ఉంటుంది. అది చంద్రబాబు గారి గైడెన్స్ ఎలాగో ఉంటుంది జైలు నుంచి కూడా, కానీ స్పాట్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన గైడ్ చేయలేడుగా ఇమీడియట్గా, ఫోన్లు ఏమి ఉండవు. అందువల్ల లోకేష్ మీద చాలా కర్తవ్యం ఉంది ఇప్పుడు. నిజంగా కూడా అది నాకు ఒక ఆపర్చునిటీగా కూడా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రావు లోకేష్కి. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన నాయకత్వాన్ని అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే జగన్ లాంటి ఒక స్ట్రాంగ్ మోనార్కీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు లోకేష్కి. దానికోసం అతను చాలా కూడ తీసుకొని శక్తులంతా పనిచేయాల్సి ఉంటుంది. తనకి అండగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆల్రెడీ నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆయన చెప్పాడు కూడా, నేను అండగా ఉంటాను లోకేష్, నువ్వు అధైర్యపడద్దు, మనం కంబైన్డ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పాడు. కాబట్టి లోకేష్ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ జైల్లో నుంచి కూడా ఆయనకి అన్ని సలహాలు వ్యూహాలు అన్నీ ఇస్తారు. అతనికి క్యాడర్ ఉంది, 40%, అరౌండ్ 40% ఓట్ల శాతం ఉంది. కాబట్టి ఏమీ ఆధారపడాల్సిన అవసరం లేదు. గట్టిగా నిలబడి ఆర్గనైజ్ చేసి తన ఆర్గనైజేషనల్ టాలెంట్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని లోకేష్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకైతే స్ట్రాంగ్గా ఉన్నాడు. నిన్న కూడా రాజమండ్రి వరకు కాన్వాయ్తో పాటే అక్కడ నుంచి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ అంతా పోలీసులతో అందరితో మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అతని ముందున్న 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు గారిని జైలు నుంచి బయటికి తీసుకురావడం ఎలాగా, ఒకవేళ జైల్లో ఎక్కువ కాలం ఉంటే ఆయన్ని ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా అనేది ఒకటి. ఇది ఒక కర్తవ్యం, అంటే చంద్రబాబు గారికి సంబంధించిన లోకేష్ కర్తవ్యం. రెండవ కర్తవ్యం, క్యాడర్ అనుకున్నంతగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఒక విమర్శ ఉంది తెలుగుదేశం మీద. ఈవెన్ అచ్చెన్నాయుడి ఆడియో కూడా లీక్ అయింది. అదేంటంటే అనుకున్నట్టుగా కేడరు మొబలైజ్ అవ్వట్లేదు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన దిగట్లేదు అనేది. దానికి ఒక కారణం ఏంటంటే నాయకులందరినీ కూడా జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసింది. అయినప్పటికీ కూడా వాటిని బ్రేక్ చేసుకొని సెకండరీ స్థాయి లీడర్షిప్, కింది స్థాయి కేడరు వీళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. అటువంటి పద్ధతిలో లోకేష్ వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతి కొన్ని రాసింది కూడా ఏంటంటే, ఇంతకాలం వరకు చంద్రబాబు కూడా ఏంటంటే ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ లేదు ఆయనకి. ఎప్పుడైనా ఆయనకి ఏంటంటే స్టేబుల్గా ఉండే పాలిటిక్సే ఉంది, అగ్రెసివ్గా చేసేది లేదు. ఈ మధ్యకాలంలో కొంతవరకు పొంగనూరు కానీ లేకపోతే అంగళ్ళు ఇలాంటి దాంట్లో కొంత అగ్రెసివ్ సైడ్ చంద్రబాబు చూపించారు. సో ఇప్పుడు అగ్రెసివ్ సైడ్ చూపించాల్సిన అవసరం ఉందనేది తెలుగుదేశం శ్రేణులు కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ అగ్రెసివ్ దీన్ని లోకేష్ చూపించాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. మరి ఈ కర్తవ్యం లోకేష్ ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తాడనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఈరోజు బంద్కు పిలిపించారు. ఈ బంద్కి నిజానికి ఒక జనసేన మద్దతు ఉంది, సిపిఐ మద్దతు ఉంది. క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బెంబేలు పడిపోయో బాధపడిపోయో దుఃఖంతో కూర్చుంటే నిర్వీర్యం అయిపోతాం. నాయకులే నిర్వీర్యం అయితే కేడర్ అంతా చెల్లచెదరిపోతాం. అందుకని ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో లోకేష్ మీద చాలా పెద్ద కర్తవ్యం ఉంది. దాన్ని అతను ఎలా నెరవేరుస్తాడనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.